ఈ వీడియోలో మనము ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం కాబట్టి ఈ వీడియో వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి బట్ అన్నింటి గురించి కూడా క్లారిటీగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే ఏ రాష్ట్రంలో భారతదేశం యొక్క యాభై నాలుగవ టైగర్ రిజర్వ్ను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆమోదించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మన దేశంలో యాభై నాలుగవ టైగర్ రిజర్వ్ను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ రాష్ట్రంలో ఆమోదించింది రాజస్థాన్ అండి సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దీనే ఎన్టీసీఏ అంటారు దీన్ని ఫుల్ ఫార్మేట్ చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ అథారిటీ రాజస్థాన్లోని కౌరాలి కరౌలి మరియు ధోల్పూర్ జిల్లాల్లో ఈ రెండు జిల్లాలను కలుపుతూ ఒక కొత్త టైగర్ రిజర్వ్ అది యాభై నాలుగవ టైగర్ రిజర్వ్ అనమాట మన ఇండియాలో ఈ కొత్త టైగర్ రిజర్వ్ని ఏర్పాటుకు ఆమోదించడం జరిగింది రణథంబూర్ సరిస్కా ముకుంద్రా హిల్స్ రామ్గఢ్ విస్తారి తర్వాత ఇది రాజస్థాన్లో ఐదవ టైగర్ రిజర్వ్ అనమాట ఓకేనా ఫిఫ్త్ టైగర్ రిజర్వ్ ఇది ఇంతకుముందు రాజస్థాన్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ లిస్ట్ ఇది అండ్ ఓవరాల్గా చూసుకుంటే యాభై నాలుగు ఇండియాలో అయితే భారతదేశంలో పులుల సంఖ్య రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు నుండి రెండు వేల ఇరవై రెండులో మూడు వేల ఆరు వందల ఎనభై రెండుకి పెరిగాయి వార్షిక పెరుగుదల అంటే సంవత్సరం యొక్క పెరుగుదల ఆరు శాతం ఉందంట రాజస్థాన్లో రెండు వేల ఆరులో ముప్పై రెండుకు పైగా ఉన్న పులుల సంఖ్య రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనభై ఎనిమిదికి పెరిగింది దేశంలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ అండి ఏడు వందల ఎనభై ఐదు ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ అస్సలు లైట్ తీసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ తెలుగు స్టేట్స్లో సో తెలుగనే కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది మెయిన్గా వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత ఎవరు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి మన తెలుగు యాక్టర్ నిజంగా ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు అల్లు అర్జున్ అండి చూడండి అని ఇతనే ఫస్ట్ ఈ అవార్డ్ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందంటే కాదు బట్ మన తెలుగు వాళ్ళలో మనం గౌరవంగా చెప్పుకునే విషయం ఇది భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా అంటే లైక్ ట్రిపుల్ ఆర్కి ఆవిస్ ఆస్కార్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యామో నాటు నాటు సాంగ్కి ఇది కూడా అలాంటిది మనకి అయితే అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డులు దీని నేషనల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని కూడా పిలవచ్చు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అవార్డ్స్ని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను పుష్ప ది రైజ్లో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు ఇక ఉత్తమ నటి అవార్డును ఈసారి ఇద్దరు అందుకున్నారు భట్ గంగూబాయ్ కటియావాడి ఇది చాలా మంచి మూవీ ఎవరికైనా చూసే అవకాశం ఉంటే చూడండి నెక్స్ట్ కృతీ సనన్ మిమి వీళ్ళందరికీ కూడా సంయుక్తంగా బెస్ట్ యాక్ట్రెస్ అంటే ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి మొత్తం ముప్పై ఒక్క విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్స్కు ఇరవై నాలుగు విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్కు మూడు విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు వచ్చాయి ఈ అవార్డులన్నింటినీ కూడా రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన మూవీస్ని పరిగణలోకి తీసుకుని ఇచ్చారంట సో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి రెండు వందల ఎనభై ఒక ఫీచర్ ఫిల్మ్లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డులు అనౌన్స్ చేశారు అయితే ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరీలో పురుషోత్తమాచార్యులు తెలుగుకు అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పిన ఎంపికైంది ఒక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దారుద్దం ఉత్తమ గుజరాతీ చిత్రం చల్లోషో భారత భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్కి వెళ్ళిన చిత్రం చల్లొో అందరికీ తెలిసే ఉంటుంది నేను నెంబర్ ఆఫ్ టైమ్ చెప్పాను ఉత్తమ కన్నడ చిత్రంగా ట్రిపుల్ సెవెన్ చార్లీ తెలుగులో కూడా ఇది డబ్బు అయింది చాలా మంచి మూవీ అంటే ఒక డాగ్కి ఒక మనిషికి మధ్య రిలేషన్షిప్ని మూవీలో బాగా చూపించారు ఉత్తమ మలయాళీ చిత్రంగా హోమ్ ఎంపిక అయింది హిందీ నుంచి గంగూబాయి కటియావాడి తెలుగు నుంచి పుష్ప ట్రిపుల్ ఆర్ అత్యధిక కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి ఓకే సో ఉత్తమ నటుడు సహా ఉత్తమ డాన్ డ్యాన్సు కొరియోగ్రఫీ ఇలా చాలా అవార్డులు అయితే రావడం జరిగింది సో ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి అండ్ ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాటలు ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ కొమరం భీముడు అండ్ ఉత్తమ గేయర్ చంద్రబోస్ కొండపాలం కొండపొలం ఉత్తమ యాక్షన్ కోరియోగ్రఫర్ కింగ్ సాలమన్ ట్రిపుల్ ఆర్ ఇలా చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి అయితే ఇక్కడ మొత్తం అవార్డు లిస్ట్ అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా చాలా టైం పడుతుంది అండ్ దీని మీద స్పెషల్ వీడియో కూడా వస్తుందన్నమాట ఓన్లీ అవార్డ్స్ లిస్ట్ ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ మీకైతే నేను చదివి రేపు ఒక వీడియో చేస్తాను వీలైతే అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ వన్ బ్రిక్స్ ఇటీవల ఎన్ని కొత్త దేశాలను గ్రూప్లో చేరాలని ఆహ్వానించింది ఏ గ్రూప్లో బ్రిక్స్ గ్రూప్లో ఎన్ని దేశాలు చేరాలని ఆహ్వానించిందంటే ఆరు దేశాలండి సో బ్రిక్స్ సమూహంలో లేదా బ్రిక్ బ్రిక్స్ గ్రూపులో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న అర్జెంటీనా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను బ్రిక్స్లో చేరాలని చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండడం ద్వారా వీళ్ళు జాయిన్ అవుతున్నారు సో జోహనాబర్గ్లో జరిగిన మూడు రోజుల సదస్సులో ఈ నిర్ణయం ప్రకటించారు విశేషం ఏంటంటే ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని దక్షిణాఫ్రికా నిర్వహిస్తుంది దక్షిణాఫ్రికాలో ఎక్కడ జోహన్సన్ బర్గ్ చాలా ఇంపార్టెంట్ జోహన్సన్ బర్గ్ కొత్త సభ్యతత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ఈ కొత్త ఆరుగురు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి అమల్లోకి వస్తారనమాట వీళ్ళ మెంబర్షిప్ అనేది అప్పుడే యాక్టివేట్ అవుతుంది అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగింట ఒక వంతు మూడు బిలియన్లకు పైగా ప్రజలకు ఈ బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ కొత్తగా ప్రవేశించిన ఈ ఆరు దేశాలు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరడానికి ఒప్పందాలు కూడా చేశాయి అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్లో మన ఇండియా లేదు సో ఎందుకు లేదు అనేది ఇదంతా మళ్ళీ సపరేట్ టాపిక్ సో చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా యొక్క చొరవ దాని యొక్క ప్రోగ్రాం దాని యొక్క ప్రోగ్రామ్ ఏంటి వాళ్ళు ఈ బ్రిక్స్ దేశాలకుండా బ్రిక్స్ బ్రిక్స్ అనే కాదు ఈ చైనా ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీని వాళ్ళ బిజినెస్ని ఈజీ చేసుకోవడానికి రోడ్డు కనెక్టివిటీని విస్తరించడమే ఈ మెయిన్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనమాట ఇందులో మెయిన్గా పాలు పంచుకుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది మన పొరుగునున్న పాకిస్తాన్ అండి రైట్ సో కాబట్టి మన అందరికీ తెలుసు చైనా పాకిస్తాన్ మనకి ఎలాంటి దేశాలు కాబట్టి అందుకనే ఆ ఇనిషియేటివ్లో మన ఇండియా లేదు మిగతా దేశాలన్నీ కూడా ఆ ఇనిషియేటివ్లో ఉన్నాయి ఇంకా బ్రిక్స్లో ప్రస్తుతం ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా చైనా రష్యా ఉన్నాయి ఓకే అండ్ జోహెన్సన్ బర్గ్లో జోహన్సర్ బర్గ్ దక్షిణాఫ్రికా అధ్యక్షతన జరిగిన పదిహేనవ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడడం కూడా జరిగింది సో ఆయన బ్రిక్స్ అంటే బ్రెజిల్ అండ్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికానే కాకుండా ఒక కొత్త అర్థాన్ని కూడా ఆయన చెప్పారనమాట ఏంటంటే బి అడ్డంకులు బద్దలు కొట్టడం అంటే బ్రేకింగ్ బ్యారియర్స్ ఆర్ రివి రివిటిలైజింగ్ ఎకానమీస్ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడం ఐ ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్ కొత్త కల్పనను ప్రేరేపించడం సి క్రియేటింగ్ ఆపర్చునిటీస్ అవకాశాలను సృష్టించడం ఎస్ షేపింగ్ ది ఫ్యూచర్ భవిష్యత్తును రూపొందించడం సో మోదీ గారు ఆయన మాట్లాడిన ప్రసంగంలో బ్రిక్స్కి కొత్త అర్థం ఇదే అనమాట తర్వాత నాలుగు ప్రొఫెసర్ కల్యంపూడి రాధాకృష్ణారావు ఇటీవలే మరణించారు ఆయన ఏ రంగానికి సంబంధించిన వారు ఆన్స్ వచ్చేసి గణాంకాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే మ్యాథమెటిక్ సో భారతదేశానికి చెందిన ప్రఖ్యాత గణంక గణిత శాస్త్రవేత్త కళ్యంపూడి రాధాకృష్ణరావు నూట రెండు సంవత్సరాలను కొంతమంది అంటే నూట మూడు సంవత్సరాలని కొన్ని వెబ్సైట్ చెప్తున్నాయి మొత్తానికి ఏదో ఒకటి ఆ వన్ నాట్ టూ ఆర్ వన్ నాట్ త్రీ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ సో ఆయన అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అయితే సో ఎవరైతే తెలంగాణలో ఎగ్జామ్ ఉంటారో రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జామ్లో ఈయన గురించి క్వశ్చన్ వచ్చింది అది మన ఛానల్లో ప్రూఫ్ వీడియో కూడా చేశాను ప్రూఫ్ వీడియో ఓకే ఆయనకి ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఆ అవార్డు మీద ఒక క్వశ్చన్ చేశాను ఆ క్వశ్చన్ యాస్టీజు ఎగ్జామ్లో అడగడం జరిగింది అది ఏ ఎగ్జామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా సో నేను ప్రూఫ్ వీడియో కూడా చేశాను దాని మీద అయితే ఆయన స్టాటిక్స్లో చాలా పురస్కారాలు అందుకున్నారు అండ్ ఈయన్ని సిఆర్ రావు అంటారు ఈయనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పద్మభూషణ్ టూ థౌజండ్ వన్లో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణను మన ఇండియన్ గవర్నమెంట్కి ఆయనకి ఇచ్చిందనమాట సో సిఆర్ రావు డెబ్బై ఐదేళ్ళ కిందట గణాంక రంగంలో విప్లవాత్మకం ఆలోచనలకు బేజం వేసినందుకు గాను సో ఆ రంగంలో నోబెల్ బహుమతికి ఈక్వల్గా ఉండే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటటిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డు కూడా ఆయనకు వచ్చింది సో టూ థౌజండ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో కోల్కతా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సిఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు అయితే ఆయనకు రావడం జరిగింది సో ఆయన అవార్డు గెలుచుకోవడానికి మూడు మెయిన్ ఏంటంటే ఒక కొత్త పరిశోధనలు చెప్పారనమాట ఆ పరిశోధనకు ఆయనకు అవార్డులు వచ్చాయి ఆ పరిశోధనలు ఏంటో చెప్తాను సిఆర్ రావు నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్ ంత బెల్లారి జిల్లా హడగలిలో తెలుగు కుటుంబంలో జన్మించడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్లో గూడూరు నూజివీడు నందిగమాల్లో ఆయన బాల్యం జరిగింది తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఆ తర్వాత చాలా యూనివర్సిటీల్లో ఆయన చదవడం జరిగింది సో రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిన వందో పుట్టినరోజు ఉన్నారు జరుపుకున్నారనమాట ఆయన అయితే సో యాక్చువల్గా ఆయనకి నూట రెండు సంవత్సరాలు అనేది చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే సెప్టెంబర్ పది వస్తుందో అప్పుడు ఆయనకి నూట మూడు సంవత్సరాలు వస్తాయన్నమాట సో నూట రెండు అనేది రైట్ నెక్స్టు సిఆర్ రావు పరిశోధనలు చూసుకుంటే మూడింటిలో ఫస్ట్ది క్రామర్ రావు లోయర్ బౌండ్ ఇది గణాంక పరిణామాన్ని అంచనా వేయడంలో అత్యుత్తమ విధానాన్ని సూచిస్తుంది రెండవది రావు బ్లాక్వెల్ సిద్ధాంతం ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగిస్తారు థర్డ్ వన్ సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ధి ఇది డేటా నుంచి ఇన్ఫర్మేషన్ని మరింత పర్ఫెక్ట్గా సేకరించేందుకు యూజ్ అవుతుంది అనమాట ఆయన పరిశోధనలు ఇవి తర్వాత ఫిఫ్త్ వన్ దేశంలో ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్స్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అండి యాక్చువల్గా ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మన భారత ప్రభుత్వంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది అదే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అర్థమైందా సో అంటే ప్రత్యేకంగా ఈశాన్య ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అయితే ఈ మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళద్దరూ టైఅప్ అయ్యారన్నమాట సో వీళ్ళద్దరు టైఅప్ అవ్వడం ద్వారా ఏంటంటే ఈ ఈస్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం సస్టైనబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడం అదేవిధంగా అక్కడ మెయిన్ మెరుగైన పద్ధతులను అవలంబి అవలంబించేందుకు మెరుగైన వసతులను ఏర్పాటు చేయడం కోసం ఫైనాన్స్లు ఇవ్వడం అంటే రుణాలు ఇవ్వడము వీళ్ళిద్దరి యొక్క మెయిన్ ఉద్దేశంగా చెప్పొచ్చు ఓకే తర్వాత సిక్స్త్ ఇండియన్ క్లీన్ ఎయిర్ సమ్మిట్ దీన్ని ఐసిఏఎస్ అంటారు రెండు వేల ఇరవై మూడు ఎక్కడ నిర్వహించబడింది ఆన్స్ వచ్చేసి బెంగళూరు అండి ఐదవ రెండు వేల ఇరవై మూడులో జరుగుతున్న ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ అనేది ఐదవదండి ఫిఫ్త్ ఎడిషన్ అని కూడా చెప్పొచ్చు ఇది బెంగళూరులోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీలో మెయిన్గా వాయు కాలుష్యంపై ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇది త్రీ డేస్ జరుగుతుంది అనమాట ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ వాయు కాలుష్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీటి మీద డిస్కషన్ ఉంటుంది ఇక్కడ పూర్తిగా అంతే అదొక్కటో గుర్తుపెట్టుకోండి అయితే ఇంకొంచెం మనం ఎయిర్ క్వాలిటీ గురించి చెప్పుకుంటే ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ అయిన ఐ ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన వార్షిక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం అధ్వాన్నమైన వాయు నాణ్యత సూచిక కలిగిన దేశాల జాబితాలో మన ఇండియా ఎనిమిదో స్థానం దక్షిణాసియాలో పదిహేనవ అత్యంత కాలుష్య నగరాల్లో పన్నెండు మన ఇండియాలోనే ఉన్నాయి ఐక్యూఏర్ విడుదల చేసిన ఐదవ వార్షిక ప్రపంచ వాయునాణ్యత నివేదిక నివేదికలో చేర్చబడిన మన ఇండియాలో దాదాపు అరవై శాతం నగరాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గైడ్ లైన్స్ కంటే కనీసం ఏడు రెట్లు ఎక్కువ వార్షిక పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు నమోదు చేస్తున్నాం అనమాట సో పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే హైలీ పొల్యూటెడ్ అని చెప్పొచ్చు ఇంకే నివేదిక ప్రకారం చాద్ ఇరాక్ పాకిస్తాన్ బహిరైన్ బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై రెండులో అత్యంత కలుషితమైన ఐదు దేశాలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పర్టికులేట్ మ్యాటర్ దీన్నే పిఎం అంటారు పర్టికులర్ పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యాన్ని ముప్పై శాతం తగ్గించడానికి మన ఇండియా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ ఈ గవర్నెన్స్పై ఇరవై ఆరవ జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి ఇండోర్ పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించేందుకు ఈ గవర్నెన్స్పై ఇరవై ఆరు ఇరవై ఆరవ సదస్సు ఇండోర్లో స్టార్ట్ అయింది ఈరోజు ఈ సదస్సును మధ్యప్రదేశ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఓం ప్రకాష్ సకలేచ లాంచ్ చేశారు సో దీన్ని ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కలిసి టూ డేస్ పాటు కండక్ట్ చేస్తున్నాయి దీనికి థీమ్ కూడా ఉంది అదే అభివృద్ధి చెందుతున్న భారతదేశం పౌరులకు సాధికారత అనే ఈ థీమ్ మీద ఈ ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు ఇందులో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు కొంతమంది ప్రముఖ ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారనమాట సో ఇందులో డిస్ట్రిక్ట్ అండ్ సిటిజన్ లెవెల్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అండ్ దీనికి ఒక పదకొండు ఇతివృత్తాలు అంటే పదకొండు అంశాల మీద ఇక్కడ చర్చిస్తారనమాట అదేంటో మీకు చెప్తాను అండ్ అదేవిధంగా కాన్ఫరెన్స్ సందర్భంగా ఐదు కేటగిరీల్లో నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డులు కూడా ప్రొవైడ్ చేస్తారు అవార్డుల గురించి నేను ఇంకొక టూ డేస్ తర్వాత చెప్తాను ఎందుకంటే లాస్ట్ రోజు అవార్డులు ఇస్తారనమాట లేదా మిడిల్ డే అంటే టూ డేసే కాబట్టి మ్యాక్సిమం ట్వంటీ ఫిఫ్త్నే ఈ అవార్డు అదే ట్వంటీ ఫిఫ్త్ని అవార్డులు ఇస్తారు అప్పుడు నేను డిస్కస్ చేస్తాను అయితే ఈ కాన్ఫరెన్స్లో చర్చించే పదకొండు అంశాలు ఏంటనేది ఇక్కడ మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే తర్వాత ఎనిమిది నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను పరిమితం చేసేందుకు స్వదేశీ ఎస్సిఆర్ ఉత్పేరకాల విజయవంతంగా తయారు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఎస్సీఆర్ ఉత్పేరకాలను విజయవంతంగా తయారు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండి థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే ఏదైతే నైట్రోజన్ ఆక్సైడ్ ఉంటుందో అలాంటి ఉద్గారాలను తగ్గించడం కోసం స్వదేశీ ఎస్సిఆర్ ఉత్పేరకాల మొదటి సెట్ను విజయవంతంగా తయారు చేసినట్లుగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనౌన్స్ చేసింది ఏంటి ఎస్ఐఆర్ అంటే ఏంటి సెలెక్టివ్ క్వాటిలిస్ట్ రియాక్టర్స్ అంటారండి వీటిని సెలెక్టివ్ క్వాట్లిస్ట్ రియాక్టర్స్ అంటారు వీటిని ఇప్పటివరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా ఇప్పుడు సొంతంగా సో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ స్వదేశీయంగా తయారు చేసింది అయితే సెలెక్టివ్ క్వాటిలిక్ట్ రిడక్షన్ అనేది లేదా రియాక్టర్స్ అనేవి ఒక ఉత్పేరకంలో హానికరమైన నైట్రోజన్ ఆక్సైడ్లను నైట్రోజన్కి ఎంపిక చేసే తగ్గించే ప్రక్రియ అనమాట నైట్రోజన్లో ఏవైతే మనం ఉత్పేరకాలు ఉంటాయో హానికరమైన నైట్రోజన్ ఆక్సైడ్లు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి పనిచేసే ఒక విధ ఒక విధమైన చొరవ ఓకే ఆ చొరవను డెవలప్ చేసింది ఈ బెల్ ఓకే తర్వాత వీటి వీటి ప్రభావం ఎక్కువగా థర్మల్ పవర్ ప్లాంట్లో ఉంటుంది ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ని వాటిని కంట్రోల్ చేయడమే ఈ ఎస్సీఆర్ ఉత్పేదికల మెయిన్ టార్గెట్ అనమాట నెక్స్ట్ తొమ్మిది లూపెక్స్ లేదా లూనార్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ అని పిలువబడే మూన్ మిషన్ను ఏ దేశం అంతరిక్ష సంస్థతో ఏ దేశ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో నిర్వహించనుంది ఆన్సర్ వచ్చేసి జపాన్ జపనీస్ స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సా అండి జాక్సా అనేది జపాన్కి చెందిన స్పేస్ ఏజెన్సీ మనకి ఇస్రో ఎలాగో జపాన్కి అలా దీంతో ఇస్రో మరో చంద్ర మిషన్ను రెడీ చేస్తుంది దాని పేరు లూపెక్స్ లేదా లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ ఈ మిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మనకి సో ఉనికిలోకి వస్తుంది ఇక్కడ ఏంటంటే చంద్రుడి మీద స్థిరమైన స్థావరాన్ని ఏర్పరచడానికి ఈ చంద్రద్రవ ప్రాంతాలను అన్వేషించడం మెయిన్ టార్గెట్ అక్కడ వాటర్ మంచు లభ్యత ఎలా ఉందనేది వాహన రవాణా ఇలా అన్ని విషయాలని ఈ యొక్క లూపెక్స్ లేదా లోనార్ పోలర్ ఎక్స్ప్లోరేషన్ అనే మిషన్ ద్వారా తెలుసుకుంటారనమాట జపాన్ జాక్సా ఇండియాకు చెందిన ఇస్రో కలిసి తర్వాత పది ఇటీవల ఏ భారత వన్యప్రాణుల అభయారణ్యంలో మొదటిసారిగా అరుదైన నల్ల డాగ కనిపించింది డాగ అంటే ఒక విధంగా ఏంటంటే గ్రద్దకంటే పెద్దది ఓకే ఆన్సర్ వచ్చేసి చైల్డ్ వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఉన్న చైల్డ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫస్ట్ టైం అరుదైన నల్ల డాగ కనిపించింది దీన్ని బ్లాక్ ఈగల్ అంటారనమాట ఇది అసిప్రిటేడ్ కుటుంబానికి చెందింది అండ్ ఎక్టనేటస్ జాతికి చెందిన ఏకైక సభ్యుడు ఈ యొక్క పక్షి ఇవి అటవీ పర్వతాలు కొండల వద్ద ఎక్కువగా కనిపిస్తాయి నల్లగా ఉంటాయి అన్నమాట ఇవి సో అయితే ఇవి ఉష్ణ మండలం ఉప ఉష్ణ మండలం దక్షిణ ఆగ్నేషియా అలాగే ఆగ్నేయ చైనాలో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడతాయి ఇవి ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ద్వీపకల్ప భారతదేశంలో తూర్పు పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఇవి నెక్స్ట్ పదకొండు ఏ సంస్థ భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారుడిగా అవతరించింది ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ సాతి అండి సో ఫిన్టెక్ సోషల్ కామర్స్ ఏ ఈ బ్యాంక్ సాతి సో ఈ బ్యాంక్ సాతి మూడు పాయింట్ ఆరు లక్షల వార్షిక రన్ రేట్ ఆఫ్ కార్డ్ జారీతో మన ఇండియాలో మూడవ అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారుడిగా అవతరించింది సో అంటే మన ఇండియాలో ఎక్కువగా క్రెడిట్ కార్డులను సో జారీ చేయడం అంటే అప్రూవ్ చేయడం ఓకే అప్రూవ్ చేయడంలో లార్జెస్ట్ కంపెనీగా ఈ బ్యాంక్స్ అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ గ్లోబల్ పార్ట్నర్గా ఏ సంస్థ ఉంది సో మాస్టర్ కార్డ్ అండి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ పురుషుల క్రికెట్ కప్కి మాస్టర్ కార్డ్ గ్లోబల్ పార్ట్నర్గా అవతరించిందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనౌన్స్ చేసిందనమాట మన ఇండియాలో అక్టోబర్ ఫిఫ్త్ టు నవంబర్ నైన్టీన్త్ వరకు ఈ మెన్స్ క్రికెట్ క్రికెట్ వరల్డ్ కప్ అయితే నిర్వహిస్తున్నారు దీనికి గ్లోబల్ పార్ట్నర్గా మాస్టర్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట సో మాస్టర్ కార్డ్ వచ్చేసి మనకి టైటిల్ స్పాన్సర్ కావచ్చు వివిధ కిట్స్ స్పాన్సర్ చేయడం దాని బాధ్యత నెక్స్ట్ పదమూడు సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైనందుకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఏ దేశ రెజ్లింగ్ ఫెడరేషన్ను సస్పెండ్ చేసింది ఆన్స్ వచ్చేసి భారతదేశం అండి సో ఇన్ టైంలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయకపోవడంలో ఫెయిల్ అయినందుకు గాను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని సస్పెండ్ చేసిందనమాట ఇలా సస్పెండ్ చేయడం ద్వారా నెక్స్ట్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ని స్టార్ట్ అయ్యే ఒలంపిక్ క్వాలిఫింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మన ఇండియన్ రెడ్జిలర్స్ మన ఇండియా తరఫున పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు తటస్థంగా అంటే మేము ఈ దేశానికి చెందకుండా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నట్టుగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట నిజంగా ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పచ్చు రిజిలింగ్ స్టార్స్కి మన ఇండియా తరపున సో భారత ఒలింపిక్ సంఘం ఏప్రిల్ ఇరవై ఏడున తాత్కాలిక ప్యానల్ను నియమించింది కమిటీ నలభై లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అయితే ఎన్నికల నిర్వహణకు నలభై అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్లో కండక్ట్ చేయకపోవడం వల్ల ఈ ప్యానెల్ ఫెయిల్ ఫెయిల్ అయిందని సస్పెండ్ అనమాట అర్థమవుతుందా సో ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ నడపాలంటే ఒక కమిటీ ఉండాలి సో అంటే ఒక ఒక విధంగా ఏంటంటే ఒక కార్యవర్గం ఉండాలి అలా లేదనమాట సో అందువల్ల సస్పెండ్ చేశారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్నాలుగు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఏ భారతీయ షూటర్ బంగారు పథకాన్ని గెలుచుకున్నాడంటే అమన్ ప్రీత్ సింగ్ అండి అజర్బైజాన్లో బాకులోని జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో పురుషుల ఇరవై ఐదు మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో భారత షూటర్ అయిన అమరీన్ ప్రీత్ సింగ్ బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు ఐదు స్వర్ణాలు నాలుగు కాంస్య పథకాలతో భారతం మొత్తం పథకాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది నెక్స్ట్ పదిహేను కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏ రాష్ట్రంలో ముప్పై మూడు కిలో ఇండియా కేంద్రాలను ప్రారంభించారు రాజస్థాన్ అండి రీసెంట్గా రాజస్థాన్లో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఓవరాల్గా ముప్పై మూడు కిలో ఇండియా కేంద్రాలను లాంచ్ చేశారనమాట రాజస్థాన్లో అదనంగా పద్దెనిమిది కిలో ఇండియా కేంద్రాలతో పాటు ఇప్పుడు కొత్తగా ముప్పై మూడు కిలో కిలో ఇండియా కేంద్రాలను ఆయన ప్రారంభించారు ఫ్యూచర్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ స్పోర్ట్స్ మీద సో తద్వారా రాష్ట్రంలో మొత్తం కిలో ఇండియా కేంద్రాల సంఖ్య యాభై ఒకటి చేరుకుందని కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది అసలు ఏంటి కిలో ఇండియా అంటే కిలో ఇండియా సెంటర్స్ అనేవి స్థానికంగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఈ సెంటర్స్ మెయిన్ ఉద్దేశం అనమాట సో ఇదిగా సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో డైలీ ఫాలో అవుతుందండి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తాను అండ్ పెండింగ్లో ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్